దేవునికి కలిగిన యువత ఈ భూమి మీద ఉంది, కానీ దేవుడికి కావలసిన వారు ఎందుకు పనికిరాని యువకులు కావాలి? బాగా గుర్తుపెట్టుకోండి. బాగా చదివేవాడు దేవుడికి కావాలని దేవుడు అనుకోండి. అలానే చదువుకున్న వారందరూ ఏ ఇష్టమని నేను అనను, ఎందుకంటే బాగా చదివేవాడికి చదువు మీద మమకారం ఎక్కువ ఉంటుంది, దేవుని మీద మమకారం తక్కువ ఉంటుంది. మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు దేవుని కావాలని దేవుడు కూడా అనుకోడు. దేవుడు కావాలనుకున్న వ్యక్తికి అవసరమైతే ఉద్యోగం ఇస్తాడు. క్లారిటీగా వినాలి. దేవుడు ఎప్పుడు ఎవరిని కావాలనుకుంటాడంటే, లోకంలో వీడెందుకు పనికిరాడు అనుకున్న వాడినే కావాలనుకుంటాడు. వీడా అంటారు చూసారా, వాడే కావాలి. వీడా అని ఏలెత్తి చెబుతున్న ఆ మనిషే కావాలండి దేవునికి. ఎందుకంటే దేవుని మహిమను దొంగిలించే వారు దేవునికి అవసరం లేదు. దేవునికన్నా గొప్పలు చాటుకునే మనుషులు దేవునికి అవసరం లేదు. తృణీకరింపబడిన నజరేతు యువకులు ఆయనకు కావాలి. తృణీకరింపబడిన గలలయ్య ప్రాంతంలో ఉన్న యువకులు ఆయనకు కావాలి. ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిని ఎంట పెట్టుకున్నాడు, తీసుకొచ్చాడు, నిలబెట్టాడు, తీర్చిదిద్దుతున్నాడు. యవనస్తులు గనక, అప్పటికే పెళ్ళి అయిన యవనస్తులు గనక, వారి బాధ్యతలు కూడా ఆయన మాటల ప్రభావానికి సంసార జీవితాన్ని పక్కకు దోశారు. దేవుని యొక్క సువార్త బాధ్యతను భుజాల మీద వేసుకున్నారు. ఎందుకంటే ఈ రాజ్యంలో మీ జీవితాలకు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయని యేసుక్రీస్తు చెప్పాడు. నా తండ్రి అయిన దేవుని రాజ్యంలో మీకు ముఖ్యమైన పాత్రలు ఈ భూమి మీద ఉన్నాయి. మీరు పోషించవలసిన పాత్ర పేతురు, నువ్వైన ఈ రాజ్యానికి మూలరాతివి, వచ్చేయి అన్నాడు. అప్పటి వరకు పేతురు ఒక మండు వైఖరి కలిగిన స్వభావం కలిగిన వ్యక్తి. అప్పటి వరకు పేతురు మొరటు స్వభావం కలిగిన వ్యక్తి. అలాంటి ఆయన సంఘానికి మూలరాతిగా నిలబడుతున్నట్టు. అంటే ఎందుకు పనికిరారనుకున్న వారే దేవుని యొక్క చేతుల్లో పడితే గొప్ప అంబుల పొదులో నుంచి వచ్చిన ఒక అంబుగా మారిపోతారండి. మీరెవరు హిస్టరీ చదవండి కావాలంటే, మీరెవరు చరిత్ర తిరగేసుకోండి కావాలంటే, దేవుళ్ళలోకి వచ్చిన సేవకుని చరిత్ర ఒక్కసారి వెనక్కిలో చూడండి. వాడి జీవితం అంతకుముందు అస్సలు బాగోదు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అలాంటి మర్డర్లో మానభంగాలు ఏం చేయాల? విచిత్రం ఏంటో చెప్పనా, నేను ఒక మర్డర్ కేసులు ఇరుక్కోవాలండి. ఒక రౌడీ సీట్లో ఉండాలి నన్ను. మూర్ఖంగా ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా నా మీద నమ్మకం ఉండదు కాదు, వీడు ఎందుకు పనికిరాడని. చదువు అర్ధాంతరంగా ఆపేశాం. రౌడీ సీట్లు అప్పటికే పడడానికి సిద్ధంగా ఉన్నాయి. రౌడీ సీట్ అంటే తెలుసు కదా. ఒక్కసారి సీట్ ఓపెన్ అయిందంటే ఊరిలో ఏ మర్డర్ జరిగినా మొట్టమొదటిసారి తలుపులు తట్టే తలుపులు ఎవరో తెలుసా? రౌడీ సీటర్ మీద అడతారు పోలీసు వాళ్ళు. ఎలా తగిలిందో దేవుడు, ఎలా పట్టుకున్నాడో నాకైతే తెలీదు. ఇదిగా అనుకున్న అన్నయ్య, ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, ఆయన కూడా అలా నుండి కూడా అంతకుముందు. మీ మధ్యన కొంతమంది ఉంటారు, శేఖర్ అన్న, సంటి, 10 మంది యువకులు మీకు కనబడరు, మీ మధ్య ఉన్నారు. మా వైఖరి అస్సలు బాగుండేది కాదు, మొరక స్వభావం. మా ఇంట్లో కూడా నమ్మకం లేదు వీడు ఎందుకు పనికిరాడని. అందరూ ఏలన చేసేవారు, కానీ నాకు పొగరు. ఎవరిని మాట్లాడించేవాడిని కాదు, నన్ను ఒక్కడ మాట అన్నట్టు సీరేయడానికి సిద్ధంగా ఉండేవాడిని. అలాంటిది ఎలా వాక్యం తగిలిందో తెలియదండి. ఆ ఎక్సర్సైజ్ చేసే జిమ్లోనే ఒక సహోదరుడు నాకు వాక్యాన్ని పరిచయం చేశాడు. ఈరోజు వాడు చచ్చిపోయాడు అనుకోండి, ఆ వాక్యాన్ని పరిచయం చేసిన తర్వాత ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవుడు పట్టుకున్నాడండి 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నా వయసు 26 రన్ అవుతుంది. 26 10 తీసండి, ఇంచుమించు 17, 16, 18 ఆ వయసులో మాకు వాక్యం తెలిసింది. అప్పటికే మా వైఖరి బాగుండేది కాదు. వయసుకు మించిన ఆలోచనలు, జస్ట్ మిస్ అయ్యాను. వాడు ఖైదీ అయిపోయాడు, రంజాన్ అన్నవాడు. నేను క్రీస్తుకి ఖైదీని అయిపోయాను. వాడు రౌడీ అయ్యాడు, నేను క్రీస్తుకు ఖైదీని అయ్యాను. ఎలా జరిగిందో 10 సంవత్సరాలు వెనక్కి వెళితే నాకే అర్థం అవుతుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు పట్టుకున్నాడు. ఒకవేళ నేను అలానే కొనసాగితే నా జీవితం ఏమై ఉండేదా అనిపిస్తుంది ఒకసారి. ఈరోజు వారు ఎందుకు పనికిరాకుండా తిరుగుతున్నారు.
ఎందుకు పనికిరాని వారినే దేవుడు నిలబెట్టుకుంటాడు. ఎందుకు పనికిరాడు, ఇడు ఎందుకు పనికిరాడు అనుకున్న వాడే దేవుడికి కావాలి. ఎప్పుడు మీరు మిమ్మల్ని డిస్కరేజ్ చేసుకోకండి. దేవుడికి మీరు కావాలనుకున్నాడు కనుక దేవుడు నిలబెట్టి తీసుకొచ్చాడు. గలలియా యువకుల వాళ్ళు ఎందుకు భయం చేస్తారు, తినడానికి తప్ప అనేవారు. నజరేతు యువకుల తృణీకరింపబడిన ప్రాంతం కదా, నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా అనేవారండి. కానీ వచ్చారు, ఈ ప్రపంచాన్ని కుదిపేశారు. ఆ ప్రాంతాల ఆ దుర్భరమైన ప్రాంతాల ఆ ప్రాంతాలే. నువ్వెవరినైతే తక్కువ చేసి మాట్లాడుతున్నావో, ఎవరైతే కనిపించరని అనుకుంటున్నావో, వాడే దేవుని చేతిలో పడితే ఈ ప్రపంచం అంతా కళ్ళు పెద్దవ చేసి చూడాల్సినదే. ఏంటి ఇలా అయిపోయాడు, అయిపోతాడంతే. 12 మంది వచ్చారండి, చేపలు పట్టుకునేవారండి. చేపలు సాయంత్రం అయ్యేసరికి చేపలు అమ్ముకునేవారు. వచ్చిన 4 రూపాయలు పట్టుకుని ఇంటికి వెళ్ళి భార్యతో 4 మాటలు చెప్పుకుని పిడికిలు మెతుకులు తినేసి, పిల్లలుంటే పిల్లలకు ముద్దు పెట్టుకుని పడుకుని మరలా తెల్లవారుదాన చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. వారు యువకులే, కానీ వారి జీవితాలు మారిపోయాయి. ఈ భూమండలం మీద ఎంతో విప్లవకారులు పుట్టారు, ఎంతో మంది మహనీయులు పుట్టుకొచ్చారు. అందరినీ ప్రపంచం మర్చిపోయింది, అపోస్తులను మాత్రం మర్చిపోలేకపోయింది. గొప్ప గొప్ప నియంతలు ఈ ప్రపంచం మీదకు పుట్టుకొచ్చారు, కానీ యేసుక్రీస్తు మాటలను ఎప్పటికీ గింగురమని చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచం మర్చిపోలేకపోతుంది. ఎందుకు? దేవుని రాజ్యంలో వారు పోషించిన పాత్రలు అలాంటివి. నేను ఎప్పుడు నాకు ఇష్టమైన మాట ఒకటి చెప్తాను, అన్న కానీ ఎవరైనా కానీ మా సంఘంలో ఆ మాట ఏంటో చెప్పనా, బ్రతికేమంటే మరలా భక్తులు గుర్తు రావాలి, అది బ్రతకంటే. బ్రతికేమంటే మరలా భక్తులు గుర్తు రావాలి. బైబుల్ పట్టుకున్నామంటే మరలా అపోస్తులు వచ్చారా అన్నట్టు ఉండాలి. పౌలా అనిపించాలి, ఆదరణ కలిగిన బర్నబా నాయకును సంఘంలో అనిపించాలి. ఇంత ప్రేమ కలిగి సహవాసంలో నడుస్తున్నాడు ఎవరు ఈ వ్యక్తి, యోహానా అనిపించాలండి. అలా బ్రతకాలండి,